కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు ప్రజాస్వామ్య దేశమైనా మరి దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది భావ ప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఏడాది అయితే కాంట్రవర్సీనామ సంవత్సరంగా నామకరణం చేయొచ్చు హిజాబ్ వివాదం నుంచి కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు అంశం వరకు కొందరికి నిద్రలేని రాత్రులుగా మిగిలాయి ఈ కాంట్రవర్సీలు అయితే ఈ ఏడాది దేశాన్ని కుదిపేసిన ఐదు ప్రధాన కాంట్రవర్సీల గురించి చెప్పుకుందాం హిజాబ్ వివాదం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న పియూ కాలేజీలు మొదలైన ఈ వివాదం దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది విద్యార్థుల యూనిఫామ్ విషయంలో పీయు కాలేజీ గతేడాది జూన్ లో తెచ్చిన మార్గదర్శకాలు ఈ వివాదానికి కారణమే ఈ ఏడాదిలో ప్రధాన వివాదంగా మారింది హిజాబ్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలకు చెందిన విద్యార్థులు కాషాయ శాలువాలతో కాలేజీకి రావడం అనంతరం హిజాబ్ అనుకూల ఆందోళనలు చెలరేగడం రాజకీయంగా పెద్ద దుమారమే కొనసాగింది ఈ విషయమై కొందరు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు యూనిఫామ్ డ్రెస్ కోడ్ను పాటించాల్సిందేనంటూ కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున ఆదేశాలు జారీ చేసింది అనంతరం ఇది సుప్రీంకోర్టుకు వెళ్లడం అక్కడ ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి ఇప్పుడు ఈ కేసు సీజీఐ ముందు ఉంది విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేయడంపై ఆయన నిర్ణయం తీసుకుంటారు మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ వ్యాఖ్యలు హిజాబ్ వివాదానికి కొనసాగింపుగా వచ్చిన ఈ వివాదం దేశాన్ని దాటి గల్ఫ్ దేశాలకు కూడా అంటుకుంది ఓ టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి దీంతో వెంటనే ఆమెను పార్టీ నుంచి తొలగించింది బీజేపీ అయినప్పటికీ ఈ వివాదం సద్దు నుపూర్ శర్మకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి ఆమెకు మద్దతుగా కూడా చాలానే జరిగాయి ఇందులో భాగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ జూన్ మూడున కాన్పూర్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి ఇక ఎట్టకేలకు నుపుర్ శర్మ బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం కొంతవరకు సద్దుమణిగింది అగ్నివీరుకు వ్యతిరేకంగా ఆందోళన త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన అగ్నిపత్ పథకంపై వచ్చిన వ్యతిరేకత దేశంలో వివాదంగా మారింది ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసన హింసాత్మకమయ్యాయి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది రైల్వే స్టేషన్లు తగలబెడుతూ నానా హంగామా జరిగింది విషయం ఏంటంటే అగ్నిపత్ పథకం ప్రకారం నాలుగేళ్ల తర్వాత ఇరవై ఐదు శాతం మంది మాత్రమే పర్మనెంట్ సైనికులు అవుతారు మిగిలిన వారికి పదకొండు పన్నెండు లక్షల చొప్పున సెటిల్మెంట్ ప్యాకేజీ ఇచ్చి పంపించేస్తారు పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు ఇదే దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది మిలిటరీలో చేరాలనుకునేవారు ఆశావహులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దీనికి తోడు ఆగ్నివీరులుగా నాలుగేళ్ల పూర్తి చేసుకున్న వారిని సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని కేంద్రంలో పెద్దలు వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది జ్ఞానవాపి మసీదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించిందని లోపల హిందూ దేవతల చిత్రాలు ఇతర సంకేతాలు ఉన్నాయంటూ మొదలైన వివాదం వారణాసి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఒకవైపు హిందూ సంఘాల ఆరోపణలు మరొక వైపు ముస్లిం సంఘాల నిరసనల నడుమ కోర్టులు సైతం ఏదీ తేల్చలేని సంకటం నెలకొంది నిజానికి అక్కడ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ముప్పై ఏళ్ల క్రితమే వివాదం మొదలైంది తాజాగా ఈ వివాదాన్ని ఐదుగురు మహిళలు సరికొత్త మలుపు తిరిగేలా చేశారు మసీదు ప్రాంగణంలో గణపతి హనుమంతుడి విగ్రహాలకు పూజలు జరిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో తాజాగా మరోసారి దేశాన్ని కుదిపేసే కాంట్రవర్సీ చెలరేగింది శివసేనలో చీలిక పైవన్ని రాజకీయంగా దుమారం లేపినప్పటికీ ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేని అంశాలు అయితే రెండు వేల ఇరవై రెండు ఏడాదిని కుదిపేసిన రాజకీయ అంశం ఉంది అదే శివసేన చీలిక మహారాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్ని అనుక్షణం ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ వివాదం ఎట్టకేలకు రెండు పార్టీలు రెండు జెండాలు రెండు ఎన్నికల గుర్తులతో ప్రస్తుతానికైతే సర్దుమణిగిందనే చెప్పొచ్చు ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా భావజాల పరంగా పూర్తి విరుద్ధమైన కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడం అనంతరం మహావికాస్ అగాడి ప్రభుత్వం కూలిపోవడం ఫడ్నవీస్ షిండే కలయికతో ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి ఇక అసలైన శివసేన గొడవ కోర్టుకు ముందుకు వెళ్లడం ఎన్నికల సంఘం చొరవ తీసుకుని పార్టీని రెండుగా చీల్చడం వరకు మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభం కొనసాగింది ఇది దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది